హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి. ఇదైతే ప్రీవియస్ బ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఇక్కడ నుండి దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయన్నమాట. ఆఫ్టర్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఇంకా ఇలా దివాళీ సెలబ్రేషన్ జరుపుకున్నాము. ఫస్ట్ అయితే ఇంటి ముందు ఇలా దీపాలు పెట్టాను, తర్వాత మంచిగా రెడీ అయ్యి ఇంకా దేవుని దగ్గర దీపం పెట్టాలి కదా, ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా ఇలా కొన్ని దీపాలు దేవుని దగ్గర ఇలా పెట్టేశాను, తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపాలు పెడతానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ నేను డిజైన్ చేయించుకున్నాను అండి. ప్లెయిన్ శారీకి ఇలా లేస్ వేయించుకున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి ఈ మోడల్లో పెట్టించుకున్నాను, బోటెక్ పెట్టించి బ్యాక్ నెక్ ఇలా ఉంటుందన్నమాట. శారీ చూస్తే సింపుల్గా అనిపించింది. దివాళీకి మనం వన్ ప్లేట్ పెట్టుకొని క్యారీ చేయడం కష్టం కదా, సో ఇంకా హిప్ బెల్ట్ తీసుకున్నాను అన్నమాట. దానివల్ల కొంచెం రిచ్గా ఉంటుంది, ఆ ప్లేట్స్ పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది అని చెప్పేసి అని ఇలా కట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తులసికోట ఇంతకుముందు పక్కన ఉండేదండి, అలా పెట్టకూడదు, ఇంటి ముందు పెట్టాలని చెప్పారు, సో ఇంకా ఇంటి ముందే ఆ కొంచెం ప్లేస్లోనే అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా తెల్లారి నుండి ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా, సో మంచిగా అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని, అండ్ మ్యారేజ్ డే కదా నాన్ వెజ్ ప్రిపేర్ చేసాము, ఇంకా అవన్నీ తీసేసి క్లీన్ చేసుకొని దీపం పెట్టేసరికల్లా 8 అలా అయిందనమాట టైమ్. ఇంకా అలానే కొంతవరకు నాకు తెలిసినంత వరకు, అంటే తెలిసినంత వరకు కాదు, ఇంకా బాగా డెకరేషన్ చేసుకొని ఉండొచ్చు. కాకపోతే ఇంకా మార్నింగ్ నుండి అంతకు ముందు రోజు నిద్ర లేదు కదా, ఇంకా అంత ఇంట్రెస్ట్ రాలేదనమాట. ఇంకా కొన్ని రోజ్ ఫ్లవర్స్ ఉంటే వాటితో అలా డెకరేట్ చేసి ఇంకా దీపాలు పెట్టాను. ఈ చిన్న దీపాలు అయితే భలే బాగుంటాయండి, ముగ్గులో అలా పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇంకా చిన్న ఇల్లే కదా, అంటే ప్లేస్ ఎక్కువ లేదు కదా, ఇంట్లో అలా పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, ఇంకా సో చిన్న ముగ్గు వేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను అన్నమాట. ఇంకెప్పుడైనా దివాళీకి మనం ప్రమిదలు ఆల్రెడీ ప్రీవియస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటితో పాటు ఒక హాఫ్ డజన్ అయినా కొత్త ప్రమిదలు, అంటే దేవుని దగ్గరికి తులసికోట దగ్గరికి అలా కొన్ని ప్రమిదలు కొత్తవి తీసుకుంటే మంచిదన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని అందరం, ఇంకా యుగేందర్ అనే వాళ్ళు ఉన్నారు కదా, నిన్న నైట్ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వాళ్ళు బోయెనపల్లి ఉండేది. ఇంకా ఫుల్ క్రాకర్స్ సౌండ్స్ అన్నమాట. ఇంకా యుతి అయితే భయపడుతుంది అండ్ ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంది. ఇంకా మాకు ఛాన్స్ లేక ట్రిపుల్ రేర్ అండి, అలా చేయకూడదు, మీరైతే చేయకండి, మేము ఇంకా దగ్గరే కదా తప్పదు అని చెప్పేసి ముగ్గురం ఇంకా ఒకే బైక్ మీద వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు, మేము వస్తే లేట్ అవుతుందేమో మేము వచ్చేసరికి అని చెప్పి. ఇంకా వాళ్ళ ఇంటి ముందు వదిలి డెకరేట్ చేసింది అనమాట, చాలా బాగుంది, చాలా బాగా డెకరేషన్ చేసింది, బంతిపూలు ఇవన్నీ పెట్టి ముగ్గులో చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా ఇలా లైటింగ్ పెట్టుకొని ఇంటికి బాగా డెకరేషన్ చేసుకున్నారు. అంటే ఇంతకుముందు దివాళి అంటే ఏదో రెండు దీపాలు పెట్టి ఇంకా క్రాకర్స్ కాల్చి ఇదే అనుకునేవాళ్ళు, ఇప్పుడైతే ఎంత బాగా ఒకళ్ళు మించి ఒకళ్ళు డెకరేషన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూసారా మా బుడ్డది కొంచెం కూడా భయం లేకుండా క్రాకర్స్ ఎలా కాలుస్తుందో, దానికి చాలా ఇంట్రెస్ట్ అసలు, అంటే భయం లేదు దానికి, మనం అంటే ఫీల్ అవ్వాలన్నమాట. కొంచెం కొంతమంది ఉంటారు పెద్దవాళ్ళు అయ్యా కూడా క్రాకర్స్ కాల్చడానికి ఎంత భయపడతారో, నేను కూడా అంతే భయపడేదాన్ని, కానీ ఇదైతే భలే గెళ్ళి కాలుస్తూ ఉందన్నమాట. పక్కన ఎవరు ఉన్నారో లేదో కూడా చూడట్లేదు, కానీ మనం పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి, వాళ్ళకి అది కాలుతుంది ఇవన్నీ తెలియదు కదా, సో ఇంకా వెళ్తూనే ఉంటారు. ఇక్కడ వచ్చేసి అన్నయ్య అన్ని క్రాకర్స్ చూపిస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయి ఫాస్ట్గా కాల్చండి, ఎంత టైం పడుతుందో ఏమో, అప్పటికి 10 అయింది మేము వెళ్ళేసరికి, ఇంకా పిల్లలతో పైన చలికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఉన్నాయి అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. ఇంకా మేమందరం ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకున్నాం ఎవరు ఏం కాల్చగలం, అంటే కొన్ని బాంబులు మనం కాల్చలేం కదా మగ వాళ్ళే కాలుస్తారు, అలా ఎవరి బాక్స్ వాళ్ళు సపరేట్ చేసుకొని కాల్చుకున్నాం అనమాట. ఇంకా మా వదిన అయితే ఇంకా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళలాగా ఉన్నారని కామెడీ చేస్తూ ఉంది, అందుకే వాళ్ళు అక్కడ అలా నవ్వుతున్నారు. ఇంకిక్కడ వచ్చేసరికెళ్ళి ఇంకా చిచ్చుబుడ్లు కాకరొత్తులు అవన్నీ కాల్చాలి కదా, క్యాండిల్ ఒకటి పెట్టుకున్నారు. ఇదైతే మెయిన్ టాస్క్ అండి, మిగతా బాంబులన్నీ కాల్చొచ్చు కానీ ఆ క్యాండిల్తో ఈ కాకరొత్తిని కాల్చేసరికల్లే అయిపోతుంది అనమాట టైం అంతా, అస్సలు కాలట్లేదు. ఇంకా షార్ట్స్ కొన్ని కాల్చారు, అవైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే షార్ట్స్ పెట్టారు. ఇంకా తర్వాత ఒక్కొక్కళ్ళు చిచ్చుబుడ్లు అవి పార్టీషన్ చేసుకొని కాల్చడం స్టార్ట్ చేశామన్నమాట. ఇంకెక్కడ వీళ్ళైతే చిన్నపిల్లలు అయిపోయారండి, పిల్లల్ని మాకు ఇచ్చారు, ఇంకా చిన్నపిల్లలు అయిపోయి ఫుల్ కామెడీ అన్ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. దివాళీ ఫెస్టివల్ వీళ్ళకే వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు,
అంతలా ఎంజాయ్ చేశారు. వీళ్ళ ముగ్గురు ఎప్పుడో అంటే ఇంటర్ క్లాస్మేట్స్ అనమాట. మళ్ళీ అంటే ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, మేమైతే రెగ్యులర్గా కలుస్తాం, ఆ అన్న అయితే ఎక్కువ కలవడం అనమాట. వాళ్ళు ఉండేది సరూర్ నగరు. సో ఇంకా అందరం ఒకేసారి కలిసేసరికి ఇంకా చిన్నపిల్లలు అయిపోయారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మాకేమో టైం అయిపోతుందని బాధ, వీళ్ళేమో చిన్న చిన్నగా కాల్చుకుంటూ అన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అని వీళ్ళు. ఇంకా అక్కడ టెర్రస్ మీదకి ఎక్కామండి. ఇంకా టేబుల్ అయితే భలే ఉంది, క్యాండిల్ లైట్ డిన్నర్కి మనం కూర్చోవచ్చు ఇంకా అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ ఈ అన్న కామెడీ చూసారా, అక్కడ పెట్టి చేత్తో తీసుకొచ్చి కింద పెట్టాడు. మేమైతే ఎంత భయపడ్డామో, ఇంకా అంటే ఏం కాలేదు, కాకపోతే అలా చేయకండి ఇన్ కేస్ ఏదన్నా అయితే మనకే కదా పెయిన్. సో చాలా జాగ్రత్తగా ఉండండి క్రాకర్స్ కాల్చేటప్పుడు. అప్పుడు ఇంకా వీళ్ళు చెప్పాను కదా, ఆ ఇంటర్లో కాలేజ్ డేస్ లాగా ఫీల్ అవుతున్నారో ఏమో, ఇంకా వీళ్ళని ఆపే పనే లేదనమాట. ఇంకా మధ్య మధ్యలో పిల్లలకి ఫీడ్ చేసుకుంటూ అట్లున్నాము. నేనైతే ఇంకా ఫస్ట్ టైం అండి క్రాకర్స్ కాల్చడం, అంటే భయపడను, కాకపోతే ఇంతగా ఎప్పుడు కాలవలేదనమాట. ఇంక ఇప్పుడే ఫస్ట్ టైము. ఇంకా కొన్ని స్టిల్స్ అలా దిగాము ఆ లైటింగ్లో, కొన్ని క్రాకర్స్ అయితే కాల్చామన్నమాట. అంత భయమేం అనిపించలేదు, పక్కన వీళ్ళు ఉన్నారు కదా ఏం కాదులే అన్నట్టుగా ఉంది. ఇంకా చుట్టూ కూడా వాటర్ ఉన్నాయి, సో మేము అవన్నీ కూడా ఎక్కడ వేసినా కాళ్ళకి కాలకుండా మంచిగానే ఉందన్నమాట. ఇంకా పైన కాల్చడమే మంచిగా అనిపించింది. రోడ్డు మీద కాలుస్తుంటే బైకులని అవి ఇవి వస్తుంటాయి కదా, సో ఇంకా అక్కడికన్నా ఇదే బెస్ట్ అనిపించింది. కాకపోతే తెల్లారే మా వదిన క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టపడింది అనమాట. మేమైతే కాల్ చేసి ఎటువల్ల అటు వెళ్ళిపోయాము, ఇంకా వాళ్ళే మళ్ళీ క్లీన్ చేసుకున్నారు. ఎందుకంటే ఓనర్స్ ఊరుకోరు కదా, అంతా చెత్త చెత్తగా పెట్టేసున్నాం కదా. చూడండి ఇప్పటికే టేబుల్ ఎలా అయిందో. ఇంకా అందరం తల ఒక చిచ్చుబుడ్డి అట్లా కాల్చుకుంటున్నాం. పిల్లలు కూడా అస్సలు భయపడలేదండి, మంచిగా ఎంజాయ్ చేశారు. అయితే మీరు అనుకోవచ్చు పిల్లలు ఉన్నారు అంత స్మోక్ ఎందుకు అది ఇది అని చెప్పి, మేము ఒకవైపు ఉంటుంటే ఇంకొక వైపు పిల్లల్ని తీసుకొని వెళ్ళామన్నమాట. అంటే అంతగనం పిల్లలకి అటాక్ అయ్యే అంత అయితే లేదు, కేర్ అయితే తీసుకున్నాము. మీరు కూడా అంటే ఎంజాయ్ చేసే మూమెంట్లో ఎంజాయ్ చేయాలి కదండి, అలా అని పిల్లలకి హానిగా ఉండాలి అని కాదు, కొంచెం కేర్ తీసుకొని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ నుండి 11 ఆ టైం వరకు కూడా కాలుస్తూనే ఉన్నాం. ఇంకా చాలు, ఇంక ఇవి ఎన్ని కాల్చినా అయిపోయేటట్టు లేవులే అని చెప్పి మేమైతే కిందకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా పిల్లలకి కూడా నిద్ర వస్తుంటుంది, ఏం తినలేదు, జస్ట్ పాలు ఒక్కటే తాపించాము, ఏం తినలేదు. సో ఇంకా కిందకి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం. వీళ్ళైతే ఇంకేవో ఉన్నాయి మా తాబులు, అవి కాల్చుకొని వస్తామని అన్నారు. సర్లే అని చెప్పేసి అనుకున్నాం. కొన్ని అయితే విజువల్స్ అట్లా తీసామన్నమాట పిల్లలతో, హితి చూసారా ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఇంకా అలా షార్ట్ వీడియోస్ కోసమని కొన్ని క్లిప్స్ తీసుకున్నాము. ఇంకా వాళ్ళనైతే అన్నాను కానీ చిన్నపిల్లని మేము కూడా అంతకన్నా ఎక్కువే చేసామన్నమాట. ఇంక ఇలా క్రాకర్స్ కాల్చేటప్పుడు డ్రెస్సులు అవి జాగ్రత్తగా ఉండాలండి, కంఫర్టబుల్గా వేసుకోండి అండ్ అవి మీద పడకుండా అట్లా వేసుకోండి అనమాట. ఇంకా లాస్ట్లో అయితే ఈ షార్ట్స్ పెట్టామన్నమాట. ఇంకా అప్పటికి పిల్లలకి నిద్ర వచ్చేటట్లుగా ఉంది, ఇంకా వీళ్ళు ఇప్పుడు నిద్రపోతే మళ్ళీ తినకుండా అట్లనే పడుకుంటారని చెప్పి లాస్ట్లో ఈ షార్ట్స్ పెట్టామన్నమాట. ఇంకా అవి చూసుకుంటూ వాళ్ళ నిద్ర కూడా మొత్తం పోయింది. ఇంకా అందరం వీడియో షూట్ చేసుకున్నాము. ఇంకా తర్వాత ఇదొక్కటి ఇంకా ఎండింగ్ అనమాట, ఇదొక్కటి కాల్ చేసి ఇంక అయిపోగానే కిందకి వెళ్ళిపోయాము. ఇవైతే చాలా బాగున్నాయండి, అంటే వీటిలో కూడా స్టార్స్ అట్లా వచ్చి బబుల్స్ లాగా వచ్చి అలా ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళు చూసారా ఇంకా సరిపోట్ల వీళ్ళకి, ఒకళ్ళు ఒక్కొక్కరు పోటీలు పడి కాలుస్తూ ఉన్నారు. ఈ క్రాకర్ అయితే ఏదో కలర్ కలర్స్గా అట్లా వచ్చింది అనమాట, గ్రీన్ రెడ్ పింక్ అట్లా వచ్చింది కలర్స్. ఒక్కొక్క క్రాకరు ఒక్కొక్కలా ఉందన్నమాట. ఇంకో హైలైట్ ఏంటంటే ఒకటి ఆటం బాంబ్ అది ఇది అని చెప్పాడు అన్న. ఇప్పుడు బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా అన్న, లాస్ట్కి వచ్చేసి అది చిచ్చుబుడ్డ అండి, అదైతే హైలైట్ జోక్ అనమాట. నెక్స్ట్ ఇంకా తినడానికి సంతోష్ ధాబా అని చెప్పి వాళ్ళకి దగ్గరలో ఉంటుంది బోయినపల్లిలో, అక్కడికి వెళ్ళామన్నమాట. హోటల్ లోపలైతే ఇలా ఉంటుంది. ఇదేంటంటే ప్యూర్ వెజ్ మార్వాడీస్ అనుకుంటా, ఇది ప్యూర్ వెజ్ అనమాట. ఇంకా డిన్నర్ అయితే ఇంక అక్కడ చేసాము. ఇంకా వెజ్ అంటే ఏముంటుందండి ఎక్కువగా, ఇంకా వెజ్ బిర్యానీ పిల్లలకి ఆర్డర్ చేసాము, మిగతాదేమో బటర్ నాన్స్ గార్లిక్ నాన్స్ ఇంకా పన్నీర్ రెసిపీస్ ఆర్డర్ చేసామన్నమాట. అక్కడికి వచ్చేసరికి ఏదో నేమ్ చెప్పారండి స్పెషల్ పన్నీర్ది అనమాట, అదొకటైతే బాగుంది. నెక్స్ట్ వీళ్ళని వచ్చి టైం చూపించమంటున్నా, అందరూ స్మార్ట్ వాచ్లు పెట్టుకున్నారు, ఒక్కళ్ళ దాంట్లో కూడా టైం కనిపించట్లేదు అనమాట. వీడియో షూట్ చేసుకుందామంటే అందరిని అడుగుతూ ఉన్నా, శ్వేత చూపించింది కనిపించలేదు, ఇంకేనైతే వాచ్ తీసి పక్కన
కనబడుతున్నాడు. అన్నదానంలో కూడా సరిగ్గా కనిపించలేదు. ఇంకా ఈయన వాచ్లోనే కొంచెం కనిపించినట్టుంది 11:33. అది చూసే టైంకి మళ్ళీ క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసాము. అప్పటికి ఇంకా మేము బయటకు వచ్చేసరికి 1:30 అయింది. ఇంకా అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా అప్పుడప్పుడు విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఫొటోస్కి కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము, అవే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పైన బ్యాంకెట్ హాల్ కూడా ఉంది. కావాలంటే మీరు రిజర్వేషన్ చేయించుకొని బర్త్డేస్ అలా సెలబ్రేట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంక ఇవైతే కొన్ని పిక్స్ యాడ్ చేశానండి అక్కడివి. ఇంకా మా ఇంటి దగ్గర దిగినవి, దీపాలు పెట్టుకుంటూ అలాంటివి కొన్ని పిక్స్ యాడ్ చేశాను అనమాట. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ దివాళి వన్స్ అగైన్. అంటే ఈ వీడియో వచ్చేసరికి లేట్ అవుతుంది, కాకపోతే ఇప్పుడే కదా విజ్ చేయగలను. సో హ్యాపీ దివాళి టు ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్.